జిల్లా న్యూస్‌కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అక్రమంగా తరలిస్తున్న 83 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు. వినుకొండ నియోజకవర్గంలో 22 కరోనా పాజిటివ్ కేసులు నమోదు. వినుకొండ నియోజకవర్గంలో 22 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలియజేశారు. వినుకొండ పట్టణంలో 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా వినుకొండ మండలంలో శివాపురం, విటమరాజపల్లి, బాలాజీ ఎస్టేట్, జయకృష్ణ టవర్స్ నందు ఒక్కో కేసు చొప్పున 4 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈపురు మండలంలోని ముప్పాల 2, వనికుంట 1 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఇప్పటివరకు నియోజకవర్గంలో 798 కేసులు నమోదు కాగా వినుకొండ పట్టణంలో 424, బొల్లాపల్లి మండలం 57, ఈపురు మండలం 112, శావల్యపురం 26, వినుకొండ మండలంలో 83, నూజెండ్ల 107 నమోదు కాగా వీరిలో 11 మంది మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. పట్టణంలో 278 మంది డిశ్చార్జ్ కాగా ఈపురు 8, బొల్లాపల్లి 48, శావల్యపురం 10, నూజెండ్ల 2, వినుకొండ మండలంలో 49 మంది డిశ్చార్జ్ అయినట్లు అధికారులు తెలియజేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని గుర్తించి ఇరువురిపై కేసు నమోదు చేసినట్లు పట్నా ఎస్ఐ రాజలక్ష్మి, ఆర్ఐ జానీ బాషాలు తెలిపారు. పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో ఇరువురు ఇళ్లలో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 43 బస్తాల రేషన్ బియ్యంను స్వాధీనం చేసుకున్నారు. ఇరువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అక్రమంగా రేషన్ బియ్యాన్ని నిల్వ ఉంచిన, విక్రయాలు జరిపిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్ఐ రాజలక్ష్మి హెచ్చరించారు. పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు సంఘం డైరీ మేనేజర్ వీరేంద్ర కుమార్ తెలిపారు. ఈపురు మండలంలోని చిట్టాపురం, బొగ్గరం గ్రామాలలో పాల ఉత్పత్తిదారులకు బోనస్ పంపిణీ చేశారు. చిట్టాపురం గ్రామంలో 142 మంది పాల ఉత్పత్తిదారులకు సుమారు 13,25,000, బొగ్గరం గ్రామంలో 81 మంది లబ్ధిదారులకు 91,000 ప్రోత్సాహక బోనస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డైరీ మేనేజర్ వీరేంద్ర కుమార్ మాట్లాడుతూ పశువులకు ఇన్సూరెన్స్, సబ్సిడీ, సేమెన్ అందజేస్తున్నామన్నారు. దీంతో పాటు పాల ఉత్పత్తిదారులకు ఇన్సూరెన్స్, బోనస్ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని పాల ఉత్పత్తిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు ఈపూరు ఎస్ఐ సింగయ్య తెలిపారు. ఈపూరు మండలం ముప్పాల గ్రామం వద్ద రొబ్బిశేర గ్రామానికి చెందిన ఉప్పలపర్తి శ్రీను, మొండితోక రమేష్లు 40 బస్తాల రేషన్ బియ్యాన్ని ఆటోలో తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. 40 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని ఇరువురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సింగయ్య తెలిపారు. సంక్షేమ పథకాలు ప్రజలకు సత్వరమే అందజేసేందుకు సచివాలయాలు తోడ్పడుతున్నాయని పట్న సిఎస్డిటి తెలిపారు. ఇందులో భాగంగా అర్హులైన అభ్యర్థులు రైస్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోగా వారికి ధృవీకరణ, ఈకేవైసీ చేస్తున్నట్లు తెలిపారు. గురువారం పట్టణంలో అంబేద్కర్ కాలనీలో ఇటీవల రైస్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల నుంచి సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, విఆర్ఓ సహాయంతో ఈకేవైసీ నమోదు చేసినట్లు తెలిపారు. ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెన్నెల న్యూస్లో కలుసుకుందాం. నమస్కారం.